భూమి యొక్క లక్షణాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. భూమి లక్షణాలు అంటే ఏమి, దానికి సంబంధించి మనం కొన్ని పాయింట్లను గమనించినట్లయితే భూమికి కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఆకారం, రెండోది రసాయనిక మార్పు, మూడోది వేడి, నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు, ఐదు ఉపరితలం, ఆరు జలావరణం, ఏడు వాతావరణం, ఎనిమిది ట్రోపావరణం, తొమ్మిది గురుత్వాకర్షణ, పది అయస్కాంత క్షేత్రం. ఇవి భూమికి ఉన్న లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి మొట్టమొదటిది గమనించినట్లయితే ఆకారం. ఆకారం అంటే ఏమి అంటే మనం ఇంతకుముందు క్లాస్లో కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. భూమి సుమారుగా గోళాకారంలో ఉంటుంది. ఇక్కడ భ్రమణం కారణంగా భూమి భౌగోళిక అక్షం వెంట విస్తరించబడి ఉంటుందన్నమాట. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసానికి ధ్రువానికి మధ్య గల వ్యాసం కంటే 43 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం భూమి ఆకారాన్ని గ్లోబుగా ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం. మరి రెండో లక్షణాన్ని గమనించినట్లయితే రసాయనిక మార్పు. ఈ రసాయనిక మార్పు అనేది ఏమి అంటే భూమి యొక్క బరువు సుమారుగా 5.97 × 10⁴ కేజీలు సుమారు 5,970 YG మనము చెప్పుకోవచ్చు. ఇందులో ఏమేమి ఉంటాయి, ఈ రసాయనిక మార్పులు గమనించినట్లయితే భూమిలో ఏమేమి ఉంటాయి అని మనం గమనించినట్లయితే మెగ్నీషియం, సల్ఫర్, నికెల్, కాల్షియం, అల్యూమినియం మరియు మిగిలిన అన్ని అంశాలతో కలిపి భూమిలో రసాయన మార్పుల ద్వారా అనేక ఖనిజ లవణాలు అనేటివి లభిస్తాయన్నమాట. మూడవ లక్షణము ఏమి అంటే వేడి. భూమి యొక్క అంతర్గత ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీలు గ్రహ సంబంధమైనదిగా మరియు మిగిలినది 80% రేడియో ధార్మికత ద్వారా ఏర్పడిందన్నమాట. కాబట్టి భూమి లోపల వేడిని ఉత్పత్తి చేసే క్షార ధాతువులు పొటాషియం మరి యురేనియం మరియు థోరియం అనే భూ కేంద్రక స్థానం వద్ద ఉన్న ఈ లవణాల ద్వారా ఉష్ణోగ్రత భూమి కేంద్ర భాగంలో కేంద్ర మండలంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చని అంచనా వేయబడింది అన్నమాట. కాబట్టి అందుకే భూమి యొక్క ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. నాలుగవ లక్షణం ఏమి అంటే భూమికి ఉన్న నాలుగవ లక్షణం ఏమి అంటే టెక్టోనిక్ ప్లేట్లు. అంటే ఏమి అంటే భూమి యొక్క పైపొర అయినటువంటి శిలావరణం చిన్న చిన్న ముక్కలుగా విభజించబడి ఉందన్నమాట. ఈ భాగాలనే ఏమంటున్నాము అంటే టెక్టోనిక్ ప్లేట్లు అని అంటాం. ఏమంటున్నాం, టెక్టోనిక్ ప్లేట్లు అని అంటాం. ఈ ప్లేట్లు మూడు రకాల సరిహద్దులలో ఒకదానితో ఒకటి మరొకటి సంబంధం కలిగి ఉండి కదులుతూ ఉంటాయి అన్నమాట, కదులుతూ ఉంటాయి. కాబట్టి భూమికి ఉన్న లక్షణాల్లో ఇది ఒక లక్షణం. ఐదవ లక్షణం ఏమంటే ఉపరితలం. భూమి యొక్క ఉపరితలం సుమారు 510 మిలియన్ కిలోమీటర్ల² అంటే సుమారు 197 మిలియన్ చదరపు మైళ్ళు. ఇందులో 70.8% లేదా 361.13 మిలియన్ కిలోమీటర్ల² చదరపు మైల్ అంటే సుమారు 139.43 మిలియన్ చదరపు మైళ్ళు సముద్ర గర్భంలో ఉండి ఆ సముద్రపు నీటితోనే కప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా సముద్రపు నీటితో కప్పబడి మిగిలిన భూభాగాన్నే మనం భూమిగా పేర్కొంటున్నాం అన్నమాట. కాబట్టి నెక్స్ట్ లక్షణం ఏమి అంటే జలావరణం. మరి జలావరణము భూమిపైన జలావరణము భూమికి ఉన్న లక్షణాల్లో జలావరణము అనేది ఒక లక్షణం. ఆ జలావరణం ఏమి అంటే నీరు ఉండే మండలాన్ని, నీరు ఏ ప్రాంతాన్ని అయితే ఆక్యుపై చేసి ఉంటుందో ఆ ప్రాంతాన్ని అంతటి కూడా నీరు ఉండే మండలాన్ని జలావరణము అని అంటారు. వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలు దీనిలో ఉంటాయి. అందుకే దీన్ని జలావరణము అని అంటున్నాం అన్నమాట. వీటిలో కొంత భాగము భూమి లోపల పొరలో రాళ్ల మధ్య భూగర్భ జలంగా కూడా ఉంటుంది. అందుకే మనం భూగర్భంలో భూగర్భ జలం అని పైన ప్రవహించే వాటిని నదులు చెరువులుగా మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ భూమికి ఉన్న ముఖ్యమైన లక్షణము వాతావరణము అన్న పాయింట్ ఒకటి ఉంది. వాతావరణము అంటే ఏమి అంటే భూమి చుట్టూ ఉన్న సన్నటి గాలి పొరనే వాతావరణము అంటారన్నమాట. వాతావరణము ఈ మండలంలో ఈ వాతావరణము మరి ఈ మండలాన్ని మనం గమనించినట్లయితే ఇందులో ప్రాణవాయువు, ఆక్సిజన్,
నత్రజని బొగ్గు పులుసు వాయువు అంటే ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. ఇందులో ధూళి కణాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది వాతావరణం. తర్వాత వీటితో పాటు ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణము అంటే ఏమంటే వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొరను ఇది. ఇది అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. ధ్రువాల మధ్య వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు ఇది ఈ ట్రోపో ఆవరణం విస్తరించి ఉంది. ఈ పొర సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. అంటే భూమధ్య రేఖ వద్ద బలమైన సంవాహన ప్రవాహాల వల్ల వేడిమి చాలా ఎత్తు వరకు వెళ్తుందన్నమాట. దీన్ని ఈ ఆవరణన్నంతా కలిపి మనము ట్రోపో ఆవరణము అని అంటాము. నెక్స్ట్ భూమికి ఉన్న అతి ముఖ్యమైన లక్షణం గురుత్వాకర్షణ. 9వ పాయింట్ ఇది. భూమికి ఉన్న అతి ముఖ్యమైన లక్షణం గురుత్వాకర్షణ. భూమిలో గురుత్వాకర్షణ కారణంగానే భూమి లోపల ద్రవ్యరాశి మనుగడ అనేది ప్రసాదించబడింది అన్నమాట. అంతేకాకుండా మనం భూమి ఉపరితలం మీద గురుత్వత్వరణం సుమారు 9.8 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అని టెక్నోనిక్ నిర్మాణంలో స్థలాకృతి మరియు మృత్య దోష సాధనిక శాస్త్రముల మధ్య గల తేడాలనే గురుత్వాకర్షణ క్రమరాహిత్యాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్లనే మనం భూమిపైన నివసించగలుగుతున్నాము, మానవులు మనుగడ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. లాస్ట్ పాయింట్ లక్షణము అయస్కాంత క్షేత్రం. మరి అయస్కాంత క్షేత్రం ఏమి అంటే భూమి అయస్కాంత క్షేత్రంలో ప్రధాన భాగం. భూకేంద్ర మండలంలో సృష్టించబడిందే ఈ అయస్కాంత క్షేత్రం. ఒక శక్తివంతమైన ప్రక్రియ గతిశక్తిని విద్యుత్ శక్తిగా అయస్కాంత శక్తిగా రూపాంతరం చేస్తూ భూమిపై ఇలాంటి లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి దీనిని మనం భూమికి సంబంధించిన భూమి యొక్క ముఖ్యమైన లక్షణాలుగా వీటిని పేర్కొంటాం. ఇది ముఖ్యమైన పాయింట్.